ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు సమన్ టీవీ నా పేరు సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ మధ్య చాలా మంది ఎస్ఎంఈ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు ఎక్కువగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీద అందులో రిస్క్ ఎక్కువ ఉందని తెలుసు కూడా అందులోనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంతగా ఏముంది సార్ అందులోనే యా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇండియాలో హ్యూజ్ మనీ ఎక్కడ వచ్చింది అంటే ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ మీద అనమాట ఇది మెయిన్ బోర్డు కాదు అంటే ఎన్ఎస్సి బిఎస్సి మెయిన్ బోర్డు సపరేటు ఎస్ఎంఈ కోసం సపరేట్గా ఎక్స్చేంజ్ దాంట్లోనే సపరేట్ బోర్డు అనమాట ఇది అందుకని తక్కువ క్యాపిటల్ కావాల్సిన చిన్న కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుతాయి ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత కావాలంటే మెయిన్ బోర్డు మీద లిస్ట్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని ఎవ్రీ మంత్ లిటరలీ ఒక మంత్లీ టెన్ కంపెనీస్ వరకు కూడా ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మీద లిస్ట్ అవుతూ ఉన్నాయి ఇది స్టార్ట్ అయింది టూ థౌజండ్ అండి అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం చాలా హాట్ అయింది ఓకే అంటే బీఎస్సీలో అయితే ఇప్పటివరకు అయితే అరవై ఎనిమిది కంపెనీలు లిస్ట్ అయినాయి బట్ ఎన్ఎస్సీలో మాత్రం ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంపెనీస్ దాకా లిస్ట్ అయినాయి ఎన్ఎస్సీలో అయితే ఓకే మొత్తం అన్ని ఎస్ఎంఈల కంపెనీల మార్కెట్ క్యాపిలేషన్ కలిపితే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్ అంతే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్ అంటే చాలా చిన్నవి మొత్తం కలిపి కూడా సో తన నెంబరింగ్ కంపెనీస్ పెద్ద మరిన్ని ఉన్నాయనే కానీ ఆల్మోస్ట్ ఎన్ఎస్సీ అయితే రెండు వందల యాభై కంపెనీస్ దాకా ఉన్నాయి బీఎస్సీలో అయితే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఎయిట్ కంపెనీస్ ఉన్నాయి బట్ ఇవన్నీ ఉన్నా సరే మార్కెట్ క్యాపిలేషన్ ప్రకారం చెప్పాలంటే అన్ని కలిపి కూడా వన్ పాయింట్ సెవెన్ లాక్ అనమాట ఇవి ఎందుకు దీని మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు అంటే లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిందండి టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఇయర్ లో లాస్ట్ వన్ లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ వన్ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఈ ఇండెక్స్లో కనుక మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ లాంచ్ చేస్తే ఇది ఇది ద బెస్ట్ ఫండ్ అవుద్ది అఫ్ కోర్స్ అంత ఈజీ కాదు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఎందుకంటే స్టాక్స్ తిన్నాయి కాబట్టి పడితే లోవర్ సెక్ కూడా పడతాయి లేకపోతే అప్పర్ సెర్క్ కూడా పడతా ఉంటాయి అందుకొని ట్రాకింగ్ ఎర్రర్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఎవరైనా మేనేజ్ చేసి కనుక ఈ ఇండెక్స్ కనుక స్టార్ట్ చేస్తే యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ లాగా కావచ్చు లేదా యాజ్ ఏ ఈటీఆ్ ఇండెక్స్ ఫండ్ లా కావచ్చు ఇది 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 దెస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా అంటే ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ రిటర్న్స్ అనేది ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది ఎందుకు స్టాక్ మార్కెట్ వచ్చే ఇంత రిస్కీ అయినా అంటే రిటర్న్స్ ఎక్కువ కోసం సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాలుగేళ్ల నుంచి యావరేజ్ రిటర్న్స్ వచ్చింది ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ అఫ్ కోర్స్ చాలా సేఫ్టీ ఎక్కువ ఉంది అక్కడ దాని దీంతో పలుచుకుంటే బట్ ఎండ్ ఆఫ్ ద నేను మార్కెట్కి వచ్చినప్పుడు ఇవన్నీ నేను పట్టించుకోను రిటర్న్సే నాకు కావాలి సో నేచురల్గా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది ఈ ఎస్ఎంఈ స్టాక్స్ కాబట్టి వీటికి అప్లై చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు రిస్క్ సంగతి తెలిసినా సరే ఎక్కువ మంది అప్లై చేస్తూ అనమాట ఎంత అంటే ఒక ఐపీఓ వచ్చి వాళ్ళు పది కోట్లు అడిగితే ఐపీఓకి మనీ కోసం మన వాళ్ళందరూ రెండు వేల కోట్లకి మూడు వేల కోట్లకి అప్లై చేస్తున్నారు వాళ్ళు అడుగుతుంది పది కోట్లే బట్ ఎక్కువ మంది అంటే ఈ ఇలా రిపీట్లో ఒక టూ హండ్రెడ్ టైమ్స్ ఓవర్గా సబ్స్క్రైజ్ అవ్వటం కూడా మామూలు విషయం అయిపోయింది ఎస్ఎంఈలో అంత క్రేజీ ఉంది రీజన్ లేకపోలేదు మరి ఇట్లా లాస్ట్ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఓకే అంటే వీటిని ట్రాక్ చేసేది ఒక కంపెనీ కాదు మొత్తం ఇందులో ఇష్ట అయిన కంపెనీస్ మొత్తం కూడా ఐపీఓ దగ్గర నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నదాన్ని బట్టి ఇది ట్రాక్ చేస్తుంటారనమాట సో ఈ ఇండెక్స్ అంటే ఇండియా మొత్తం మీద పెద్ద బబుల్ జోన్ ఎక్కడ ఉంది అంటే ఎస్ఎంఈ స్టాక్స్లో ఉన్నాయి ఎందుకంటే అవి పి ఎంత నడుస్తున్నాయి అంటే సిస్టు పర్ పిఈ నడుస్తుంది సిస్టు పర్ పిఈ అఫ్ కోర్స్ స్టార్ట్అప్ కంపెనీస్లో ఎక్కువ పీఈ ఉంటాయి అనేది మామూలు చేయాలి ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి మెచ్యూరిటీ అయిన లార్జ్ క్యాప్తో నువ్వు కంపేర్ చేయకూడదు ఎందుకంటే అక్కడ గ్రోత్ తక్కువ ఉంది సేఫ్టీ ఎక్కువ ఉంటుంది రిటర్న్స్ తక్కువ ఉంటాయి బట్ ఎస్ఐం అట్టే కాదు రిస్క్ ఎక్కువే రివార్డ్ ఎక్కువే అందుకో న్యాచురల్గా రిటైలర్స్ అందరు కూడా రివార్డ్ చూసుకుంటారు రిస్క్ చూసుకోరు అందుకనే అండ్ హ్యూజ్ మనీని ఇది అట్రాక్ట్ చేస్తూ ఉంది అనమాట సో ఇది బీఎస్సీలో ప్లాట్ఫామ్ అయితే అరవై ఎనిమిది స్టాక్స్ ఉన్నాయండి ఎన్ఎస్సిలు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి స్టాక్స్ అండ్ రిటర్న్స్ వైజ్ చూసుకుంటే కనుక ఇది ఎక్కువ వస్తుంది సో ఇది కనుక రిస్క్ రివార్డ్ అడ్జస్ట్మెంట్ చూసామనుకోండి రివార్డ్ పరంగా చూసుకుంటే లాస్ట్ వన్ మంత్లోనే టెన్ పర్సెంట్ వచ్చింది వన్ మంత్లోని ఇండెక్స్ అండ్ త్రీ మంత్స్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది త్రీ మంత్స్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అండ్ లాస్ట్ వన్ ఇయర్ లో అండ్ పర్సెంటేజ్ ఇది జనవరి నుంచి ఇప్పటి వరకు అయితే వన్ వన్ ఫైవ్ పర్సెంటేజ్ జనవరి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ వన్ ఇయర్ లో తీసుకుంటే టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ టూ థర్టీ ఫైవ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వన్ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ సో నేచురల్గా ఎంత రిటర్న్స్ వస్తున్నప్పుడు ఎనీబడి కెన్ అట్రాక్ట్ అనమాట కాకపోతే సింగిల్ స్టాక్ లాగా కొంటే టూ మచ్ రిస్క్ ఎందుకంటే జీరో ఏ ఎక్కువ ఉంటాయి కాబట్టి కానీ వీటిని ఎవరైనా లాంచ్ చేసి మేనేజ్ చేస్తే కనుక ఈటీఎఫ్స్గా ఇండెక్స్ ఫండ్స్ లాగా లాంచ్ చేస్తే కనుక ఏ ఇకన్ మేక్ గుడ్ మనీ అనమాట ఎందుకంటే స్క్రాబ్ ఎక్కువ ఉంటే ఉండొచ్చు బట్ పది కంపెనీలు జీరో అయినా సరే మనం పర్వాలేదు అనుకున్నప్పుడు రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ కానీ రిస్క్ ఎంత ఉందంటే త్రీ ఇయర్స్ ఉంచుకుంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిస్క్ ఉంది ఇంట్లో అండ్ ఫైవ్ ఇయర్స్ ఉంచుకుంటే ఫార్టీ సిక్స్ టెన్ ఇయర్స్ ఉంచుకుంటే థర్టీ ఎయిట్ ఎక్కువ టైం ఉంచుకోవడం ద్వారా రిస్క్ మేనేజ్ చేయొచ్చు అనమాట అండ్ రిస్క్ రివార్డ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే త్రీ ఇయర్స్ పాయింట్ ఆఫ్లో రిస్క్ త్రీ దాకా ఉంది అండ్ టెన్ ఇయర్స్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ దాకా ఉంది అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో రిస్క్ తగ్గుతుంది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో టూ మంచి రిస్క్ ఉంది సో స్టాక్ మార్కెట్లో ఈ రిస్క్ని మెజర్ చేయటం కోసం మనం స్టాండర్డ్ డీవియేషను బీటా షార్ట్ని రేషియో షార్ప్ రేషియో ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం అనమాట వాటి ద్వారా ఈ రిస్క్ మేనేజ్ మెజర్ చేస్తూ ఉంటారు అన్నమాట మొత్తానికి ఎస్ఎంఈ స్టాక్స్ మోర్ రిస్కీ అండ్ మోర్ రివార్డు అండ్ హిస్టారికల్ డేటా కనుక చూసుకుంటే కనుక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ వన్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు నిఫ్టీ ఎంత అంటే యావరేజ్ మీద థర్టీన్ పర్సెంటేజ్ కానీ ఆ సేఫ్టీ లెవెల్ని అక్కడ దీంతో కంపేర్ చేయలేం కదా ఇవి టూ మచ్ అగ్లీ అవి టూ మచ్ సేఫ్టీ అనమాట అందుకని రిస్క్ రివార్డు రెండు బ్యాలెన్స్ అవ్వాలా అన్ఫార్చునేట్లీ ఎస్ఎంఈలో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంది రివార్డుతో పోల్చుకుంటే కానీ వీటిని విడిక కాకుండా ఒక ప్యాక్ లాగ్ కనుక తీసుకుని ఫెసిలిటీ కనుకుంటే ఇది తీసుకోవడం బెటర్ మనం కానీ ఇలాంటిది లేదు ఇలాంటి లేదు ఆప్షా ఇలాంటి ఆప్షన్ లేదు కాకపోతే మైక్రో క్యాప్ ఉంది మైక్రో క్యాప్ ఇండెక్స్ వేరు మైక్రో క్యాప్ అంటే ఏంటంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ కాకుండా తర్వాత ఉన్న రెండు వందల యాభై కంపెనీస్ని మైక్రో క్యాప్స్ అంట అవి ఇండెక్స్ ఉంది ఆ ఇండెక్స్ కూడా ఇండియా మొత్తం మీద ఒకే ఒక ఏఎంసీ లాంచ్ చేసిందండి అది కూడా మోతిలాల్ వాళ్ళు మైక్రో క్యాప్ ఇండెక్స్ అని ఒకటి ఇండెక్స్ ఫండ్ లాగా లాంచ్ చేశారు ఎస్ఎంఈ అయితే లేదు ఇంతవరకు ఏ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా దింజోలు రాలేదు ఇంకా ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూ ఎందుకంటే ట్రాకింగ్ లైవ్లో ట్రాక్ చేయలేదు అనమాట వీటిని ఎందుకంటే కొన్ని స్టాక్స్ ఎప్పుడు లోవర్ సర్క్యూట్ కూడా పడతాయి లేదా అప్పర్ సర్క్యూట్ కూడా పడతా ఉంటాయి ఇన్ టైంలో వాళ్ళు అమ్మలేరు కాబట్టి ట్రాకింగ్ ఎర్ర ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఎక్కువ ఉంటుంది దీంట్లో కాబట్టి రిస్క్ ఎక్కువ దీంట్లో రిటర్న్స్ ఎక్కువ ఇన్నోసెంట్ పీపుల్ రిస్క్ని పట్టించుకోరు వాళ్ళు రివార్డ్ కల్లే ఫోకస్ చేస్తారు అందుకొని దీనికల్లే ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈ మధ్య సెబీ వాళ్ళు కూడా దీన్ని కంట్రోల్ చేద్దామని చెప్పేసి రకరకాలుగా రెస్ట్రిక్షన్ పెడుతున్నారండి బట్ గుర్తుపెట్టుకోండి ప్రతి దాంట్లో క్వాలిటీ ఉన్నట్టే ఇందులో కూడా కొన్ని మంచి మంచి అంటే క్వాలిటీ వస్తాయి అంటే మల్టీ బ్యాగర్ స్టాక్స్ కూడా ఇందులో డెఫినెట్గా వీటిలో ఎక్కువ ఉంటాయి మల్టీ బ్యాగర్ ఛాన్స్ ఎందుకంటే కొత్త కంపెనీలు ఎప్పుడు కొత్త ఐడియాస్ అన్నీ కూడా చిన్నతో బీన్ అవుతాయి ఇన్వెస్ట్ ఎప్పుడు కూడా చిన్న కంపెనీతో బీన్ అవుతాయి కాబట్టి ప్రతి చిన్న కంపెనీ బ్యాడ్ కంపెనీ కాదు బ్యాడ్ కంపెనీస్ కాదు ప్రతి చిన్న కంపెనీ కూడా పెద్ద కంపెనీలు కూడా బ్యాడ్ ఉండొచ్చు చిన్నట్లు పేటిఎం ఉంది ఎవరికి మనీ వచ్చినాయి అదే అది ఎవరికి రాలేదు కదా ఆర్కం ఉంది ఆర్ అది ఎవరికి వచ్చింది మన ఎవరికేం రాలేదు కదా అందుకని పెద్ద కంపెనీలు చిన్న అంటే అవుతాయి అక్కడ కూడా రిస్క్ ఉంది కాబట్టి దీంట్లో చాలా ఎక్కువ రిస్క్ ఉంది అన్నోన్ కంపెనీస్ చిన్న కంపెనీస్ కాబట్టి అండ్ కాబట్టి రిస్క్ ఎక్కువ ఎక్కువ ఏరియాలో అందుకని దీంట్లో ఎక్కువ మంది ఏంటంటే స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అంటే వెంచర్ క్యాపిలిస్ట్ వాళ్ళు అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అండ్ హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు డెఫినెట్గా ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది రిస్క్ ఎక్కువ ఉంటుంది రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి అందుకని రిటైలర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇలాంటి కనుక ఇండెక్స్లు కనుక ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ లాగా కనుక వస్తే ఈవెన్ దో ట్రాకింగ్ ఎర్రర్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ మైండ్ బ్లోయింగ్ రిటర్న్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది చిన్నట్లో ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న కంపెనీస్ కాబట్టి ఎతికలు తక్కువ ఉంటాయి అనమాట కాబట్టి కొంచెం ఫిల్టర్ తీసుకుంటే కష్టమే బట్ ప్రస్తుతానికి ఇండియాలో మాత్రం హాట్ అంటే ఏంటంటే ఈ ఎస్ఎంఈ స్టాక్స్ నెలకి పద్దాక వస్తున్నాయి అంటే మీరు ఊహించుకోండి ఇప్పుడు రిస్క్ ఉన్నా పర్లేదు కొద్దిగా ఎక్కువ ఆఫ్ నాలెడ్జ్ కూడా బిరాదు దీంట్లో ఫుల్ ఫ్లేజ్ నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే మైక్రో క్యాప్ ఇన్వెస్ట్మెంట్ ఇది స్పెషలైజ్డ్ ఇండస్ట్రీ అది సపరేట్ నాలెడ్జ్ ఉండాలి మీకు అది ఫెలాంటికల్లీ విజిట్ చేసుకొని రియల్ గా ఉందో లేదు మనం చెక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా వరకు ప్లాన్స్ కూడా ఉండవు అందుకని రిస్క్ ఎక్కువ ఉంది ఇక్కడ మిగతా వాటిలా కాదు రెండోది చిన్న కంపెనీ త్వరగా ఫాస్ట్ గ్రో అవుద్ది త్వరగా కూడా జీరో అవుద్ది ఎందుకంటే క్లయింట్స్ తక్కువ మంది ఉంటారు కదా సి కరీ పాయింట్ ఒక బజార్లో ఉందనుకోండి సేల్స్ ఈజీగా డబుల్ అవుతుంది విత్ ఇన్ టూ ఇయర్స్కే బట్ ఇండియా మొత్తం సేల్స్ కరీ పాయింట్లు ఉన్నాయి అనుకోండి సేల్స్ డబల్ అవ్వడం అంత ఈజీ కాదు అందుకని పెద్దవి కొంచెం స్లోగా ఉంటాయి బట్ సేఫ్టీ ఎక్కువ ఉంది అందుకని ప్రతి స్టేజ్లో కూడా రిస్క్ రివార్డ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోవాల తప్ప రిస్క్ ను వచ్చి రివార్డ్ మీద ఫోకస్ చేయకూడదు అందుకని వీటిని ఇండివిజువల్ స్టాక్లా కాకుండా ఒక ప్యాక్లాగా మనం ఇండెక్స్ ఫండ్స్ లా కొనుక్కోవటం బెటర్ బెటర్ ఆప్షన్ దొరికితే ప్రస్తుతానికి అయితే దొరటం లేదు బట్ లాస్ట్ త్రీ ఇయర్స్లో మాత్రం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చింది ఎంత అంటే టూ మచ్ అంటే టూ మచ్ రిటర్న్స్ అనమాట ఊహించుకోండి లాస్ట్ వన్ ఇయర్లో టూ థర్టీ పర్సెంటేజ్ అంటే నాట్ జోక్ ఓకే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో యావరేజ్ రిటర్న్స్ వన్ ట్వంటీ పర్సంటేజ్ అంటే చూడండి కాబట్టి ఎక్కువ బబుల్ జోన్ ఇక్కడే ఉంది మార్కెట్లో బట్ గుర్తుపెట్టుకోండి మైక్రో క్యాప్ అనేది చాలా ఫాస్ట్ గ్రో అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సేల్స్ డబుల్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ సేల్స్ డబల్ అయ్యే వాటిని డెకెడ్కి డబల్ అయ్యే వాటితో కంపేర్ చేయకూడదు ఇప్పుడు మీరు టీసీఎస్ ఐటీసీ తీసుకున్నారనుకోండి డెకెడ్స్కి టూ ఎక్స్ డెవలప్ అవుతాయి గ్రోత్ అంతే ఆ సైజ్ మీద గ్రో అపో ఇప్పుడు ఐటీసీ ఉందనుకో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎంత అంటే థర్టీ థౌజండ్ కోర్ట్ సేల్స్ ఉంటాయి ఇప్పుడు అనుకోండి ఎయిటీ థౌసండ్ కోర్ట్ సేల్స్ దాకా ఉన్నాయి అంటే ఎంత పెరిగింది వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ పెరిగింది ఒక డెకేడ్లో కూడా ఎస్ఎంఈ స్టాక్స్లో వన్ ఇయర్లో పెరుగుతాయి వన్ ఇయర్లోనే సేల్స్ డబల్ అవుతాయి ఎందుకంటే సైజ్ చిన్నది కాబట్టి బట్ రిస్క్ కూడా ఎక్కువే ఎందుకంటే వాళ్ళ మెయిన్ క్లయింట్స్ ఎవరైనా రిజెక్ట్ చేశారనుకోండి సైజు కూడా జీరో అయిపోవడం ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియా అందరికీ సూట్ అవ్వదు హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ అనుకోండి కొంచెం పోయినా నాకు ఓకే అనుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు బట్ రిటైలర్స్కి అయితే దీనికి దూరంగా ఉంటే బెటర్ అనమాట దాన్ని మేనేజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు బట్ అన్ఫార్చునేట్లీ మనవాళ్ళు ఐపీఓ లిస్టింగ్ అప్పుడే ఇవి డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది వీటికి అప్లై చేస్తా పోతున్నారు బట్ ఇండెక్స్ కనుక ఎవరన్నా ఈటీఎఫ్ లాగా ఇండెక్స్ ఫండ్ లాగా మ్యూచువల్ ఫండ్ లాగా పట్టుకొస్తే కనుక న్యాచురల్ రిస్క్ మినిమైజ్ అవుద్ది అండ్ రివార్డు బాగుండే ఛాన్స్ ఎక్కువ ఉంది కానీ ట్రాకింగ్ ఎర్ర ఇష్యూస్ వల్ల ఎవరు లాంచ్ చేయలేకపోవచ్చు ఈ ఎస్ఎంఈనే ఏదైనా ఇండియాలో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎక్కువ హ్యూజ్ మనీ ఎక్కడ వచ్చింది అంటే ఎస్ఎంఈ స్టాక్స్ ద్వారా వాటి లిస్టింగ్ అవ్వచ్చు కావచ్చు ఎన్ఎస్సీలో అయితే ఆల్మోస్ట్ ఈయనో ఒక టూ ఫిఫ్టీ ఫైవ్ స్టాక్స్ అప్ ఉన్నాయండి అంటే బీఎస్సీలో అయితే అరవై ఎనిమిది స్టాక్స్ లిస్ట్ అయినాయి ఓకే సో ఎస్ఎంఈలో రిస్క్ ఎక్కువ అండ్ రివార్డ్ ఎక్కువ ఇది కొత్తదేం కాదు టూ థౌసండ్ ట్వెల్వ్లో బింగ్ చేశారు ఆల్రెడీ మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇందులో కూడా మంచి మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఉన్నాయి బట్ ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు ఈ ఏరియాలో సేఫ్టీ ఎక్కువ ఉందంటే ఎక్కువ టాప్ టూ హండ్రెడ్లో ఉంటుంది అనమాట అందుకని మీకు రీజనబుల్ రిటర్న్స్ రావాలి సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెంట్స్ అనుకుంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే రిస్క్ ఎక్కువ రివార్డ్ ఎక్కువ ఎందుకంటే మార్కెట్ ఏదైనా పడుతుందంటే చాలు ఫస్ట్ లోవర్ సర్క్యూట్ పడతాయి డైరెక్ట్గా నిఫ్టీ కొంచెం షేక్ అయితే చాలు లోవర్ సర్క్యూట్ నిఫ్టీ వన్ వీక్ పడితే చాలు వన్ మంత్ పడుతున్నాయి ఉంటుంది అదే పనిగా అందుకని టూ మంచి రిస్కీ ఏరియా అందులో డౌట్ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్